హాయ్ ఫ్రెండ్స్ మన చించాన్కి డోరామ్యాన్కి ఒక ఛాలెంజ్ అయితే జరుగుతుంది డోరామ్యాన్ దగ్గర పాకిస్తాన్ కార్స్ చించాన్ దగ్గర ఇండియన్ కార్స్ అయితే ఉన్నాయి ఛాలెంజ్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ చూడండి వెళ్ళినాకే మనకు ఇంకా స్పీడ్ బంపర్స్ అయితే పెరుగుతూ ఉంటాయి అలాగే వాటర్ కూడా అయితే పెరుగుతూ ఉంటుంది ఇక్కడైతే చూద్దాం ఫస్ట్ ఎవరు వెళ్తారంటే ఇప్పుడు మన చించాన్ అయితే వెళ్తాడంట చించాన్ దగ్గర చూడండి ఇండియన్ కార్స్ అయితే ఉన్నాయి ఇండియన్ కార్స్లో ఒక కార్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు చూద్దాం ఏ కార్ సెలెక్ట్ చేసుకుంటాడో ఇక్కడైతే ఇండియన్ కార్లో ఒక కియా కార్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటు ఇక్కడ చూడండి ఈ కార్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో అనేది క్లియర్గా చెక్ చేద్దాం ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్తుందో లేదో చెక్ చేద్దాం ఇలాగ లైక్ చెప్పితే తొందరగా లైక్ చేయండి అబ్బా చాలా మంది లైక్ చేయకుండా చూస్తుంటారు ఖచ్చితంగా లైక్ చేసి ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ అయితే తెస్తుంటాను ఇక్కడ చూడడానికి కియా కార్ పవర్ ఎలా ఉందో చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది ఇక చూడడానికి వాటర్ నుంచి ఏ విధంగా వెళ్తుందో ఫుల్గా మనకు వాటర్ రోమ్ మునిగిపోయినా కానీ కార్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది ఇక్కడ చూడడానికి ఇంత పెద్ద హైట్ ఉన్న దాన్ని కూడా అయితే సింపుల్గా ఒక సిక్స్టీ స్పీడ్లో అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది కేసు ఇక్కడ కియా కార్ ఇంజన్ పవర్ ఇక్కడ చూడడానికి ఇక్కడ హెవీ స్పీడ్లో వచ్చేసింది వాటర్లో నుంచి చూడండి దూస్ వెళ్ళిపోతుంది ఎక్సలెంట్ గా అయితే వచ్చేసింది అరే ఇదేంది గా ఇక్కడ జంప్ చేసింది కారు అరే సూపర్ గా అయితే వెళ్తుంది కియా కార్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ ఫినిష్ పాయింట్ దగ్గరకైతే ఫైనల్గా అయితే వచ్చేసింది ఇండియన్ కారు ఫస్ట్ కార్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ కార్ని ఇక్కడ పార్క్ చేసి ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే ఇప్పుడు మన డోరామెన్ అయితే వెళ్తాడు డోరామెన్ ఏ కార్ తీసుకొని వెళ్తాడో చూద్దాం ఇక్కడైతే చాలా కార్స్ అయితే ఉన్నాయి పాకిస్తాన్ కార్స్ దీంట్లో నుంచి ఇక్కడ మధ్యలో ఒక కార్ అయితే సెలెక్ట్ చేసుకుండు ఏంది గేసి ఇలా పడిపోతుండు డోరామెన్ ఇక్కడ ఫైనల్గా కార్ అయితే ఎక్కేసిండు ఇది లెక్సికో ఏదో ఉంటుంది కార్ వచ్చేసి చాలా హెవీ వెహికల్ చాలా ప్రీమియం ఉంటుంది ఇక్కడ చూడడానికి అయితే వాటర్ రోజ్ ఎలా వెళ్తుందో చాలా సూపర్గా అయితే వెళ్తుంది కారు అరే స్టీరింగ్ ఏంది ఇక్కడ మన డోరేమాన్ కంట్రోల్ అయితే లేదు ఎటాంటి అట తిరిగిపోతుంది ఇక్కడ చూడండి వాటర్ రోన్ ఏ విధంగా వెళ్తుందో స్పీడ్ అయితే బాగుంది అరే ఇదేంది కానీ ఇంత పెద్ద జంపు చేసింది అరే గుద్ది గుద్దుకుంది ఇక్కడ ఫ్రంట్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది ఇదేంది ఏంది మళ్ళీ వెనక్కి వెళ్తుంది కారు అరే రే ఇక్కడ రా అరే గైస్ ఇక్కడ చూడండి మనకి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది డోరేమాన్ కార్ ఇక్కడ వరకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మన చించాన్ అయితే వెళ్తుడు గైస్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మన చించాన్ అయితే కార్ అయితే ఒక కార్ అయితే సెలెక్ట్ చేసుకుంటుండు ఇక్కడ చూడండి స్కార్పియో ఎస్ లెవెన్ క్లాసిక్ కార్ అయితే సెలెక్ట్ చేసుకుండు చూద్దాం అసలు ఈ కార్ ఇంజన్ పవర్ ఏ విధంగా ఉంటుంది సస్పెన్షన్ ఎలా ఉంటుంది అసలు వాటర్ వాటర్లోంచి వెళ్తుందా లేదా అనేది చెక్ చేద్దాం ఇక్కడ స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి గాయస్ ఇక్కడ చూడండి కార్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు వాటర్ సూపర్గా అయితే వెళ్తుంది కార్ ఈ కార్ కూడా చాలా స్పీడ్గానే వెళ్తుంది ఇక్కడ చూడండి వాటర్ చూడండి గేస్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఇంత హైట్ కూడా అయితే ఎక్కుతుంది ఇంకా హెవీ స్పీడ్గా అయితే వచ్చేస్తుంది కార్ అయితే ఇక్కడ చూడండి అరే సూపర్గా అయితే వెళ్తుంది ఈ కార్ కూడా ఇక్కడ చూడండి ఇంత పెద్ద హైట్ అవుతుంది ఎక్కుతుందో లేదా అనేది చెక్ చేద్దాం ఇక్కడ చూడండి వెళ్ళినాక కొద్ది కొద్దిగా స్లో అయితే అయిపోతుంది కారు ఇక చూడండి కి ఇక్కడ మెల్లి మెల్లిగా ఎక్కుతుంది చాలా పవర్ ఉంది కి ఇంజన్కి అయితే మన స్కార్పేస్ లెవెన్ క్లాసిక్కి అయితే ఇక్కడ చూడండి ఫైనల్గా కార్ అయితే ఎక్కేసింది ఏంది గై ఇక్కడ మన చిన్ కార్స్ ఇలా వెళ్తున్నాయి గా వెళ్తున్నాయి ఇండియన్ కార్స్ అయితే ఇక్కడ చూడండి ఫుల్ స్పీడ్లో వచ్చేసింది ఇక్కడ వాటర్లో నుంచి చూడండి ఏ విధంగా వెళ్తుందో చాలా సూపర్గా అయితే వచ్చేసింది ఈ కార్ వచ్చేసి స్కార్పేస్ సలెవెన్ క్లాసిక్ ఇంకా హెవీ వాటర్ అయితే వచ్చేసింది గాయస్ ఇక్కడ చూడండి కార్ మొత్తం మునిగిపోయింది అయినా కానీ వెళ్తుంది గైస్ ఇక్కడ చూడండి చాలా సూపర్గా అయితే వచ్చేసింది లెవెన్ కార్ క్లాసిక్ ఇక్కడ టూ కార్స్ అయితే తెచ్చిండు మన చించానైతే సింపుల్గా ఫినిష్ పాయింట్ దగ్గరికి ఇంకా చూద్దాం ఈసారి మళ్ళీ డోరామ్యాన్ అయితే వచ్చేసిండు డోరామ్యాన్ ఏ కార్ తీసుకొని వెళ్తాడు అనేది చూద్దాం ఈలోగా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేయండి చాలామంది చూసారు కానీ లైక్ చేయట్లేదు గైస్ మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తెస్తుంటాను ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన చించాన్ చూడండి మన డోరేమాన్ అయితే బీజే ఫార్టీ కార్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు కాసి ఇంత స్లోగా వెళ్తుంది అని ఈ కారు మనకు సస్పెన్షన్ అయితే చాలా బాగుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇక్కడ చూడండి వాటర్ రోజు కూడా సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది కానీ కొద్దిగా స్లో అవుతుంది ఈ కార్ అయితే ఇంకా అది హైట్ ఉంది కదా అది ఎక్కుతుందో లేదా అనేది చెక్ చేద్దాం ఇక్కడ చూడడానికి ఎలా వెళ్తుందో కార్ అరే గాస్ ఇక్కడ కార్ మొత్తం మునిగిపోయింది ఇక్కడైతే ఎక్కుతుంది గాయస్ ఇక్కడైతే ట్రై చేస్తుండే ఒక ట్వంటీ స్పీడ్లో అయితే వెళ్తుంది వెళ్ళినాకైతే స్పీడ్ అయితే తగ్గిపోతుంది ఇక్కడ చూడండి అరే గాస్ ఇక్కడ చూడండి ఫుల్గా స్లో అయితే అయిపోయింది ఎక్కలేకపోతుంది గాస్ ఇంజన్ పవర్ మొత్తం అయితే యూజ్ చేస్తుండ మనోడైతే అయితే అయితే ఇక్కడ చూడండి స్లో అయితే అయిపోయింది ఇంకా ఎక్కట్లేదు ఇక్కడ చూడండి స్మోక్ చూడడానికి ఇక్కడ టైర్స్లో నుంచి చాలా స్మోక్ అయితే వస్తుంది వెళ్ళలేకపోతుంది కదా ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడ చూడండి ఫుల్ స్మోక్ అయితే వచ్చేస్తుంది చాలా పవర్ అయితే యూజ్ చేసిడు ఇంకా వెళ్ళట్లేదు నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు చించాన్ అయితే ఏ కార్ తీసుకొని వెళ్తాడో చూద్దాం మన చించాన్ అయితే ఒక కార్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి టొయోటా ఫార్చునర్ లెజెండర్ అనమాట చూద్దాం ఇది కూడా చాలా హెవీ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికలే చూద్దాం అసలు ఈ కార్ ఏ విధంగా వెళ్తుందో స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి కలిసి ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఏంది కేసు ఇక్కడ స్లోగా వెళ్తుంది అరే వెళ్తుందా లేదా అరే యార్ ఇక్కడ చూడండి కలిసి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది స్టార్టింగ్లో ఇలా అయిపోయింది ఎందుకేసి ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మన డోరామెన్ అయితే వెళ్తాడు చూద్దాం డోరామ్యాన్ ఏ కార్ తీసుకొని వెళ్తాడో ఇక్కడైతే ఇది ఒక సూపర్ కార్ ఉందిగా ఇది అయితే సెలెక్ట్ అయితే చేసుకుండు ఈ కార్ నేమ్ వచ్చేసి ఆల్ఫా రోమియో గైస్ ఈ కార్ పేరు ఇంకా ఈ కార్ ఏ విధంగా వెళ్తుంది అనేది చూద్దాం కాస్ ఇక్కడైతే స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి అయితే ఇక్కడ వాటర్లోంచి అయితే చాలా బాగా వెళ్తుంది వాటర్లో మొత్తం మునిగిపోయినా కానీ మన చించాన్ టొయోటో ఫోర్చునర్ కార్ ఏంది అయింది అలా అయిపోయింది స్టార్టింగ్లోనే ఇక చూడడానికి వేసి ఇది స్పీడ్ కూడా అయితే ఉంది వెళ్తుంది అరే అరే రే గాయస్ ఇక్కడ చూడండి స్టార్టింగ్లో బాగా వచ్చింది ఇప్పుడైతే మనకు ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇక్కడ హెవీ వాటర్ ఉండడం వల్ల ఇంకా నెక్స్ట్ అయితే మన చించాన్ అయితే వెళ్తాడు చూద్దాం మన డోరమేన్ కార్ అయితే ఒక్కటి కూడా ఫినిష్ పాయింట్ దగ్గరకు అయితే వెళ్ళలేదు మన చించాన్ అయితే టూ కార్స్ అయితే వెళ్ళాయి చూద్దాం ఇక్కడ మన చించాన్ అయితే మహింద్రా తార్ ఫోర్ ఇంటూ ఫోర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోండు నా ఫేవరెట్ కార్ ఇది వచ్చేసి మీ ఫేవరెట్ కార్ ఏంది కూడా కింద కామెంట్ చేయండి ఇక్కడ స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ కార్ ఏ విధంగా వెళ్తుందో వాటర్లో నుంచి ఎక్సలెంట్గా అయితే వెళ్తుంది ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఇంకా అది అంత పెద్ద హైట్ అవుతుందిగా అది ఎక్కుతుందో లేదో చెక్ చేద్దాం అరే అరే రే గాయస్ ఏంది కెసి ఇక్కడ కంట్రోల్ అయితే తప్పింది కార్ అయితే అరే ఏంది కెసి ఇలా అయిపోయింది ఇంకా స్టేట్కి వెళ్దామంటే ఇలా అయిపోయింది ఇక్కడైతే ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది గైసి ఇక్కడ నేను అస్సలు ఊహించలేని ఇలా అవుతుంది అనేది మహేంద్ర తారు ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు మన డోరామెన్ అయితే వెళ్తుడు ఇంకొక విషయం చెప్పాలి గైస్ మీ అందరికీ నేనైతే ఇప్పటి నుంచి అయితే ఈవినింగ్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్కి అయితే వీడియోస్ అయితే పెడతాను ఈవినింగ్ వచ్చేసి అంటే సాయంత్రము మీరు అందరు రెడీగా ఉండండి మార్నింగ్ అయితే అందరూ స్కూల్స్కి కాలేజ్కి వెళ్తున్నారు కాబట్టి నేను టైం అయితే చేంజ్ చేశాను ఇక్కడైతే స్టార్ట్ పాయింట్ అయితే వెళ్తుంది కలిసి ఇక్కడ కార్ అయితే ఈ కారు ఇది టొయోటా ల్యాండ్ క్రూజర్గా అయితే ఇది వచ్చేసి ఇంకా వాటర్ నుంచి చూడడానికి ఏ విధంగా వెళ్తుందో అరే ఇక్కడైతే స్టాప్ అయితే అయిపోయింది చాలా ఇక్కడ టూ కార్స్ ఆల్ఫా రోమియో కూడా ఇలానే స్టాప్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు మన చించాన్ టైం అయితే వచ్చేసింది ఇంకా టూ కార్స్ అయితే ఉన్నాయి చించాన్ దగ్గర ఇడైతే క్రీటా కార్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటూ హోయిండా క్రీటా ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ గైస్ ఇక్కడ లేటెస్ట్ అయితే నా దగ్గర అయితే లేదు ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గైస్ ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేయండి ఇక్కడ వాటర్ వాటర్లో నుంచి ఎలా వెళ్తుందో గైస్ ఈ కార్ అయితే చాలా బాగా వెళ్తుంది ఇంకా టొయోటా ఫార్చునర్ని అయితే దాటేసింది ఇక్కడ చూడండి వాటర్ హెవీగా వచ్చినప్పుడు కొద్దిగా స్లో అయితే అవుతుంది కారు క్రీటా కారు ఇంకా ఇక్కడ చూడడానికి ఈ కార్లను కూడా దాటుతుందా ఇక్కడైతే దాటేసింది చాలా బాగా బాగా వెళ్తుంది గైస్ క్రీటా కార్ అయితే ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది ఇంకా సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇంత పెద్ద హైట్ ఉంది ఇది ఎక్కుతుందో లేదో చూద్దాం ఇక్కడ వాటర్లో నుంచి అయితే వెళ్తుంది ఇక్కడైతే వెళ్తుంది గైస్ ఇక్కడైతే హైట్ ఎక్కుతుందో లేదో చూద్దాం ఇక్కడ చూడండి గైస్ ఇంజన్ పవర్ మొత్తం యూజ్ చేస్తుండే ఇంకా కార్ అయితే స్ట్రగుల్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి ఫుల్గా స్మోక్ అయితే వస్తుంది ఇక్కడ కిందికి అయితే పడిపోతుంది గైస్ ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడ చూడండి ఫుల్ స్మోక్ అయితే వస్తుంది ఇంకా వెళ్ళట్లేదు ఈ కార్ అయితే కింద పెట్టేద్దాం ఇంకా ఈ కార్ ఇలా పెట్టేసి నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ అయితే ఇప్పుడు డోరామన్ అయితే వెళ్తుండు చూద్దాం డోరామ్యాన్ కార్ ఏ కార్ తీసుకొని వెళ్తాడో ఇక్కడైతే ఇక్కడ అయితే ఇక్కడ హెలెక్సో కార్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుండు చూద్దాం ఈ కార్ అన్న వెళ్తుందో లేదో ఫినిష్ పాయింట్ దగ్గరికి చెక్ చేద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు గైస్ ఈలోగా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తొందర తొందరగా మీరు టూ హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్ ఇక్కడ చూడండి కార్ ఏ విధంగా వెళ్తుందో అరే ఇలా వెళ్తుంది ఎందుకేసి ఇక్కడ చాలా స్పీడ్గానే ఉంది కార్ అయితే అరే యార్ ఇక్కడ వరకు వచ్చేసి ఇది కూడా స్టాప్ అయితే అయిపోయింది ఇంజన్ అయితే నేను వెళ్తుందేమో అనుకున్నాను ఏంది గైస్ ఇలా చేస్తున్నాయి ఇంకా లాస్ట్ ఫైనల్ చించాన్ దేరు ఒక కార్ అవుతుంది ఇంకా డోరమందేరులో ఒక కార్ ఉంటుంది అనుకుంటాను చూద్దాం ఇక్కడ మన చించాన్ కార్ ఏ విధంగా వెళ్తుందో మారుతి సుజుకి షిఫ్ట్ డిజార్ట్ గాయస్ ఇది వచ్చేసి చూద్దాం అసలు ఏ విధంగా వెళ్తుందో స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి గాయస్ ఇక్కడ వాటర్ అయితే చాలా బాగా వెళ్తుంది కార్ అయితే మారుతి సుజుకి షిఫ్ట్ ఇంకా వెళ్తుంది గైస్ ఇక్కడ చూడండి హెవీ వాటర్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా వెళ్తుంది ఇక్కడ చూడండి ఎంత వాటర్ వచ్చిందో గైస్ ఇక్కడ కార్ చూడండి ఇక్కడనే స్టాప్ అయితే అయిపోయింది ఏంది గైస్ ఇక్కడ వరకు వచ్చేసి చించాన్ కార్ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డోరోమేన్ ఉన్నాడు చూద్దాం ఈ కార్ అయినా ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్తుందో లేదో ఆల్రెడీ చించాన్ అయితే టూ కార్స్ అయితే వెళ్ళాయి మన ఇండియన్ కార్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాకిస్తాన్ కార్ ఉంది ఇక్కడ స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇది కూడా ఫోర్చునర్ కారు ఇక్కడైతే ఫస్ట్ మన ఇండియన్ ఫోర్చునర్ కార్ అయితే వెళ్లలేకపోయింది ఈ కార్ అయితే వెళ్తుంది గైస్ ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ బాగున్నట్టుంది అరే అరే గాస్ ఇక్కడ అయితే ఈ కార్ కూడా అయితే కొద్ది కొద్దిగా స్లో అయితే అయిపోతుంది ఎక్కట్లేదు గాయస్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఇది ఎక్కట్లేదు ఇక్కడ స్మోక్ చూడండి ఏ విధంగా వస్తుందో ఏంది కైస్ ఇలా అయింది ఇంకా ఎక్కట్లేదు ఎంత ట్రై చేస్తున్నాయి ఇక్కడ చూడండి వెనక్కి అయితే వచ్చేస్తుంది వాటర్ అయితే పడిపోయింది ఇంకా ఈ ఈ ఛాలెంజ్లో వచ్చేసి ఎవరు గెలిచినారనేది చూద్దాం ఇక్కడ టోయేటా ఫోర్చునర్ అయితే అక్కడ వరకు వచ్చింది ఇంకా ఇక్కడైతే పాకిస్తాన్ కార్స్ ఫోర్ అవుతున్నాయి ఒక ఇండియన్ కార్ ఉంది తర్వాత ఇక్కడైతే టూ ఇండియన్ కార్స్ టూ పాకిస్తాన్ కార్స్ అవుతున్నాయి ఇంకా ఇంత పెద్ద హైట్ది కూడా ఎక్కేసి ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్ళినాయి టూ కార్స్ అనమాట మన ఇండియన్ కార్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్